ఛానల్ ఇండియా వ్లాగ్స్. గైస్ మనమైతే ఇప్పుడు అనంతపురం టౌన్ క్లాక్ బ్రిడ్జ్ దగ్గర మీకు ఒక కొత్త అప్డేట్ ఇద్దామని నేనైతే రావడం అయితే జరిగింది. ఇప్పుడు ఇంతవరకు అందరూ పిల్లర్స్ ఇవి గ్లిడర్స్ అవి ఇవి అని చెప్పేటారు కదా, నేను ఇంజనీరింగ్ లాంగ్వేజ్లో మీకు ఒకసారి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. అయితే మనకైతే పిల్లర్ అనేది చేశారనమాట. దీనిలో ఏమంటారంటే పిల్లర్స్ అనేది పిలుస్తారనమాట, దీనిలో పిల్లర్స్ అంటారు. దీనిలో చూసినట్టయితే మనకి ఇక్కడ డైమెన్షన్ ఆకారం ఉంది కదా, దీన్ని అయితే పైప్ గ్యాప్స్ అని అంటారు. ఇక్కడ మనం ఒకసారి మీరు అక్కడ చూడండి, ఒకసారి మనకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి 6 పిల్లర్లు, దానిపైన 6 పైర్ క్యాప్స్. రైట్ సైడ్లో వచ్చేసి 6 పిల్లర్లు, దానిపైన 6 పైర్ క్యాప్స్ అయితే వేశారు. ఇంకా రెండైతే ఆ లాస్ట్ అయితే ఇంకా పెండింగ్లో ఉన్నాయి, మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తాను. గైస్ ఒకసారి ఇక్కడ చూడండి, దీనిలో వచ్చేసి దుపట్ట 3 బీమ్స్ అయితే పెట్టారు. 1, 2, 3 మనకు రైట్ సైడ్లో 3 బీమ్స్, అండ్ అలాగే లెఫ్ట్ సైడ్లో 3 బీమ్స్ అయితే పెట్టారు. అండ్ అలాగే ఇక్కడ మనం చూసినట్టు రైట్ సైడ్లో మనం చూసినట్టయితే ఇక్కడ మనకు వచ్చేసి మధ్యలో అయితే సోఫీట్ వేస్తున్నారనమాట. సోఫీట్ అంటే మనకి రోడ్ అనేది వేస్తున్నారు, అంటే మనకి రోడ్ అనేది స్టాండర్డ్గా ఉండాలంటే సోఫీట్ అంటారు దాన్ని. సోఫీట్ వేస్తే మనకి మంచి స్టాండర్డ్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి మనకు ఇటుపక్క 3 పిల్లర్లు అయితే దానిపైన సోఫీట్ వేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఇంకా ఎటువంటి సోఫీట్ అనేది ఇంకా ప్రారంభించలేదు అనమాట, మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. బీమ్స్ అనేవి ఉన్నాయి కదా, మీరు చూస్తున్నారు కదా, ఈ బీమ్స్ అన్ని మొత్తం కూడా ఇక్కడే తయారు చేస్తున్నారు. మనకి అక్కడ మీకు చూపిస్తాను వీడియోలో, అక్కడే తయారు చేసి అక్కడ నుంచి కొక్కనైన ఉన్నాయి కదా, ఇవి క్రేన్ల సాయం చేసి తీసుకొని వచ్చి ఇక్కడైతే ఫిట్ చేస్తున్నారు అనమాట. ఈ ప్రాసెస్ అనేది కూడా మనకి డే టైం కంటే నైట్ టైం అయితే ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా అండ్ అలాగే శరవేగంగా బ్రిడ్జ్ పనులు అయితే జరుగుతూ ఉంటాయి. అండ్ అలాగే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనము ముందు చూసినప్పటికీ ఇప్పటికీ చాలా అప్డేట్ అయితే వచ్చిందనమాట. మనం డే డేకి అనేది ఇంప్రూవ్మెంట్ అయితే మనకు కనబడుతూ ఉంది. ఒకసారి ఇక్కడ చూడండి, మనకి ఈ బీమ్స్ పైన ఇలా అయితే దిమ్మలు కట్టి సిమెంట్ అయితే వేస్తున్నారు అనమాట. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ పనులు చాలా కష్టమైన అండ్ కాంప్లికేటెడ్ పనులు అనమాట. ఇవి ఏమాత్రం మిస్ అయినా కూడా చాలా ఇబ్బంది అయితే జరుగుతుంది. కానీ ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్ బృందం అయితే చాలా జాగ్రత్తలు తీసుకొని మంచిగా అయితే కన్స్ట్రక్షన్ పనులు చాలా ఫాస్ట్గా అయితే చేస్తున్నారు. అండ్ అలాగే మనకు వచ్చేసి ఇదైతే కొత్త అప్డేట్ మనం ఇస్తున్నది, అండ్ మీకు అర్థమయ్యే విధంగా అంటే చాలామంది తప్పుగా చెప్తున్నారు కాబట్టి మనము ఇంజనీరింగ్ లాంగ్వేజ్లో ఏమంటారు వీటిని అనేది మీకు క్లియర్గా తెలిసేలాగా మనమైతే ఈ వీడియోలో మీకు చెప్తున్నాము, చూడండి. గైస్ మీరు చూస్తున్నారు కదా, అక్కడ కొంచెం బ్రిడ్జ్ అయితే పాత బ్రిడ్జ్ అయితే అలాగే ఉంది, ఎందుకంటే రైల్వే జోన్ వాళ్ళు అయితే పర్మిషన్ ఇంకా ఇవ్వలేదన్నమాట ఆ బ్రిడ్జ్ కూల్చడానికి. ఇక్కడ చూసినట్టయితే మనకు కొంచెం గుంతు అయితే అలాగే ఉంది, ఆ గుంతను కూడా ఫిల్ చేసేసారు, కొంచెం అయితే అలాగే ఉంది. ఇక్కడ చూడండి ఒకసారి ఈ ఇన్లే అనమాట, మనకి వచ్చేసి షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫుల్ మంటలు అయితే వచ్చినది ఈ ఇన్లే. అది ఎవరైనా చూడడం వల్ల ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. అండ్ అలాగే ఒకసారి కన్స్ట్రక్షన్ పనులు పూర్తిగా చూసుకున్నట్టయితే మనము రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ అండ్ అలాగే పనులు అనేవి చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉన్నాయి. ఇది ఈ కన్స్ట్రక్షన్ వచ్చి మొత్తం వచ్చేసి 310 కోట్ల రూపాయలతో అయితే చేస్తున్నారనమాట. చూసారు కదా ఈ కన్స్ట్రక్షన్ పనులని అండ్ అలాగే ఈ కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ లాంగ్వేజ్లో ఏ విధంగా మాట్లాడుకుంటారు ఏమనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపించాను. అండ్ అలాగే గైస్ ఇంకా మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఎంజాయ్ బ్లాగ్స్. ఈ పనులు ఏవైతే కన్స్ట్రక్షన్ పనులు అయితే ఏవైతే ఉన్నాయో ఇవి డే టైం కంటే నైట్ టైమే పనులు అనేవి జరుగుతున్నాయన్నమాట, ఎందుకంటే నైట్ టైం ట్రాఫిక్ సమస్య ఏముండదు కాబట్టి కన్స్ట్రక్షన్ వాళ్ళు అయితే ఆ పనులను అయితే చేస్తున్నారు, చాలా ఫాస్ట్గా అయితే చేస్తున్నారు. మనం డే వచ్చి చూసేసరికి రోజు రోజుకి అయితే చాలా ఇంప్రూవ్మెంట్ అయితే మనకు కనపడుతుంది. అండ్ అలాగే నేను మనకి ముదుగుబ దగ్గర కన్స్ట్రక్షన్ పనులు కొత్తగా పూర్తి అయ్యి
అక్కడ ఒక బ్రిడ్జ్ అయితే కట్టారనమాట. సేమ్ అదే విధంగా అయితే ఈ బ్రిడ్జ్ వస్తుంది. నేను ఆ బ్రిడ్జ్ వీడియో కూడా చేశాను, అది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ లింక్ పెడతాను, చూడండి గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీకి కానీ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఎన్జాయ్ వ్లాగ్స్. టాటా, బాయ్ బాయ్.